అమ్మ ఇలా పిలిపించుకోటానికి చాలామంది ఆడవాళ్ళు ఎదురు చూస్తుంటారు అమ్మలోని గొప్పతనం అదే కానీ కొందరికి అలా పిలిపించుకునే భాగ్యం దొరకదు వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల కొందరు తల్లి కాలేకపోతే మరికొందరేమో తమ అందం చెడిపోతుందని పిల్లల్ని కనడానికి ఇష్టపడరు మరీ ముఖ్యంగా ఈ విషయంలో హీరోయిన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంటారు ఎందుకంటే హీరోయిన్గా అవకాశాలు తగ్గుతాయి అని ఇలా చాలామంది హీరోయిన్లు పిల్లల విషయంలో సరిదిద్దుకోలేని తప్పులు చేశారు హీరోయిన్స్గా మంచి పేరు తెచ్చుకున్న అందాల సుందరీమణులు అమ్మ అనే పిలుపుకు దూరమయ్యారు మరి అలాంటి వారు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా మాట్లాడుకోవాల్సింది రేవతి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి ఒకప్పుడు తన అంద కుర్రకారుని నిద్ర నిద్రపట్టకుండా చేసిన ఈ సీనియర్ హీరోయిన్ తన నటనతో కుర్రకారుని ఫిదా చేసింది అని చెప్పాలి తెలుగు తమిళ హిందీ చిత్రాల్లోనూ ఎన్నో విజయవంతమైనటువంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు సినిమా కెరీర్ పీక్స్లో ఉండగానే డైరెక్టర్ సురేష్ చంద్ర మీనన్ను పెళ్లి చేసుకుంది పిల్లలు పుడితే తన అందం తగ్గిపోతుంది అని భావించి పిల్లల్ని కనడమే మానేసింది అమ్మ అనే పిలుపుకు దూరమైంది రేవతి ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది విజయశాంతి లేడీ అమితాబ్గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనుకుంటా అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ అందరికీ దడ పుట్టించే ఈ ఫైర్ బ్రాండ్ కూడా అమ్మ అనే పిలుపుకు నోచుకోలేదు శ్రీనివాస్ ప్రసాద్ను పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఈ భామ పిల్లల్ని కనే ప్రయత్నం అయితే చేయలేదు ఎవరైనా అడిగితే తనకు సమాజమే పిల్లలు అని అంటుందట ఇక ఆ తర్వాత శారద టాలీవుడ్లో తనకంటూ ఓ స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేసుకున్న ఈవిడ తెలుగు తమిళ మలయాళం సినిమాల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అని చెప్పాలి కెరీర్ బాగా దూసుకుపోతున్న సమయంలో చలం అనే నటుణ్ణి పెళ్లి చేసుకుంది పెళ్ళి తర్వాత కూడా శారద సినిమాల్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది ఇక పిల్లల గురించి ఆలోచించే టైం అయితే లేకుండా పోయింది అని చెప్తూ ఉంటుంది శారద గారు ఇక ఆ తర్వాత జయప్రద తన అందంతో తన నవ్వుతో తెలుగు ప్రేక్షకులని కట్టిపడేసిన ఈ స్టార్ సీనియర్ హీరోయిన్ అతి చిన్న వయసులోనే సినిమా స్టార్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మెహతాను పెళ్లి చేసుకుంది అయితే ఎక్కువ కాలం ఆయనతో కలిసి ఉండలేకపోయింది ఇక పిల్లల గురించి ఆలోచించే అవసరమే లేకుండా పోయింది తద్వారా అమ్మ అని పిలిపించుకోలేకపోయింది ఇలా వీరంతా కూడా అమ్మ అనే పిలుపుకు దూరం అవ్వడం జరిగింది కారణం ఏదైనా సరే ఈ లోటు ఎవ్వరూ పూడ్చలేనిది సినిమా హీరోయిన్ అవ్వాలి అని చెప్పని అనుకోవడం తప్పు కాదు కానీ ఆడవారికి అత్యంత ఇష్టమైనటువంటి పేరు అమ్మ అని పిలిపించుకోవడం మరి అలాంటి పిలుపుకి దూరం కాకుండా ప్రతి ఒక్క ఆడవారు ఉండాలి అని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను